అందరికీ నమస్కారం. ఇటీవల అక్టోబర్ మాసంలో కాలిఫోర్నియాలోని మిల్పిటస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వంగూరి ఫౌండేషన్ వారి 13వ తెలుగు సాహితీ సదస్సు జరిగిన సందర్భంగా ఆ వేదిక పైన ప్రసంగించేందుకు నేను ఎంచుకున్న అంశం డయాస్పోరా కథా కమామిషు. ఈ డయాస్పోరా సాహిత్యం అంటే ఏమిటి, ఈ డయాస్పోరా సమాజం అంటే ఏమిటి అన్న విషయంగా మొదట్లో నాకు అంతగా తెలిసేది కాదు. కాకపోతే ఇన్నేళ్ళు ఇక్కడ నివసించాక తప్పకుండా ఒక అవగాహన ఏర్పడిందని నేను భావిస్తాను. ఈ సదస్సు కోసమే రాసిన ఈ ప్రసంగం నేను మీకు చదివి వినిపిస్తాను. డయాస్పోరా కథా కమామిషు. నిర్దిష్ట భౌగోళిక మూలాల నుంచి దూరంగా ఉంటున్న వారిని సూచించేందుకు డయాస్పోరా అనే పదాన్ని వాడతారని, తెలుగులో ఈ పదానికి సమానార్థం ప్రవాసీ అనవచ్చునని అన్నారు కూరా చిదంబరం గారు పాస్పోర్ట్ పుస్తకాన్ని విశ్లేషిస్తూ. డయాస్పోరా యొక్క కర్తవ్యాన్ని సూచిస్తూ పెద్దవాళ్ళవుతున్న మన రెండో తరం వాళ్ళకి మనం మనది అని చెప్పుకునే సాంస్కృతిక స్పృహ పూర్తిగా మరుగున పడకుండా చేయడం మనతరం డయాస్పోరా కర్తవ్యం. అందుకు డయాస్పోరా సాహిత్యం ఒక ముఖ్య పరికరం అవుతుంది అన్నారు వేలూరి వెంకటేశ్వరరావు గారు నా భావనలో తెలుగు డయాస్పోరా అన్న వ్యాసంలో. కేవలం నాస్టాల్జియా మాత్రమే కాకుండా తాము మెట్టిన భూమి ఇచ్చిన అనుభవాలని చిత్రించేది, దానికి తన వ్యాఖ్యానాన్ని జోడించేదే డయాస్పోరా సాహిత్యం అన్నారు డాక్టర్ సి మృణాలిని గారు డయాస్పోరా కథా సాహిత్యం అంటే ఏమిటి అన్న వ్యాస సంకలనంలో. రచనలు ఎలా ఉండాలి అన్న దానికి స్థానిక సామాజిక స్పృహ, సమాజ విశేషాలు, మానసిక సంఘర్షణలు, సంఘటనలు మొదలైన కథా వస్తువులుగా ఉన్న రచనలు మాత్రమే అమెరికా తెలుగు డయాస్పోరా రచనలు అన్న అభిప్రాయాన్ని వెలిపుచ్చారు డాక్టర్ చిట్టెన్రాజు గారు డయాస్పోరా సాహిత్యం అంటే ఏమిటి ఎందుకు అన్న వ్యాసంలో. ఓ కథకురాలిగా, పాఠకురాలిగా నా అభిప్రాయంలో చదువు లేదా జీవనోపాధికి విదేశాలకేగి భిన్న సంస్కృతుల నడుమ జీవనం సాగించేవారు, కొత్త జీవన శైలిని ఒరవడిని అలవర్చుకుని స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నవారు ప్రవాసులు, వారే డయాస్పోరా సమాజం. కథావస్తువు విషయానికి వస్తే ప్రవాసుల స్వానుభవం లేదా పరిశీలన ఆధారంగా సమకూరేదే కథావస్తువు కాగలదు. భిన్న సంస్కృతుల సమాజంలో ఇమిడిపోతూ సాగే వీరి జీవిత అనుభవాలు, గమనాలు ఎలాగైతే ఓ ప్రత్యేక రీతిలో సాగుతాయో వీరి రచనలు, వీరి గురించిన రచనలు సాహిత్యం కూడా ప్రత్యేకంగానే ఉండగలదు. ఇక డయాస్పోరా కథ యొక్క స్వభావ స్వరూపాలు ఎలా ఉండగలవంటే, కుటుంబంలో విషయాలు, భార్యాభర్తల గొడవలు, పిల్లల పెళ్ళిళ్ళు, నాస్టాల్జియా నేపథ్యాలుగా వివిధ కోణాల నుండి ప్రవాసుల సమస్యలు పరిష్కారాలు, సంతోషాలు సర్దుబాట్లు, జయాపజయాలు వీటి గురించే అయి ఉండగలవు. కథకులు ఎవరై ఉండాలి లేదా ఉండవచ్చు అంటే విదేశాల్లో స్థిరపడి బహుముఖ దృక్పథాల సమాజంలో కుటుంబ అభివృద్ధిపై శ్రద్ధ వహిస్తూ జీవనం సాగిస్తున్నవారా, లేక నేరుగా కొలువుల్లో చేరేందుకు విదేశాలకి వస్తున్న యువత, వారిని చూసుకోవడానికి వచ్చిపోతున్న వారి తల్లిదండ్రుల అన్నది ఆలోచించవలసిన విషయం. ఇకపోతే 10 ఏళ్లుగా సాగుతున్న నా రచనా వ్యాసంగంలో డయాస్పోరా రచనలే ఎక్కువ. కన్నవి, విన్నవి, ఉన్నవి, నన్ను ప్రభావితం చేసిన సంఘటనల చుట్టూ అల్లినవే నేను రాసిన 3 భిన్న అంశాలని ఇక్కడ ప్రస్తావిస్తాను. ముందుగా
ముళ్ళ గులాబీ అనే కథనం. నాటితరం మనస్తత్వాలకి, నేటి యువత దృక్పథాలకి నడుమ సంఘర్షణ గురించిన కథనం. నాకు తెలిసి ప్రవాసులు తమ బిడ్డలకి చదువు నుండి వివాహం వరకు పిన్నల అభిప్రాయానికే ప్రాముఖ్యతనిస్తారు. ఒక్కోమారు ఆ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలని యువత దుర్వినియోగపరిచే అవకాశం కూడా ఉండగలదు. ఈ కథలోని యువతి తాను ప్రేమించిన యువకుని కుటుంబానికి కొద్ది కాలం దగ్గరై తీరా పీటల వరకు వచ్చిన పెళ్లిని చిందరవందర చేస్తుంది. వరుని తల్లి తనని కోడలిగా ఇష్టపడటం లేదని ఊహించుకొని అపవాదు మోపి కాబోయే అత్తమామల్ని క్షోభకి గురి చేస్తుంది. తమ వివాహ ముహూర్త సమయంలో వారిని దూరంగా ఉండమని ఆదేశిస్తుంది. ఆ అమ్మాయితో సంధి కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో పెళ్లి పందిట్లో తాము ఉన్నా లేకున్నా ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోమని కొడుక్కి చెప్తుంది తల్లి. అంతటితో ఆగక ఆ యువతి పెళ్లికి ముందే వరుడు తన కుటుంబంతో తెగతెంపులు చేసుకోవాల్సిందే అని పట్టుబడుతుంది. ఓపిక నశించిన యువకుడు ఆ యువతితోనే తెగతెంపులు చేసుకుంటాడు. నాతి చెరామి అన్న మరో కథలో స్థాయి కోసమో, సుఖమైన జీవనం కోసమో, సిరి సంపదల కోసమో నచ్చకపోయిన ప్రవాసులను పెళ్లి చేసుకునే వారే కాదు, ఒక్కోమారు అలివి కాని ఆశలతో పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చాక పెళ్లాడిన వారిని అష్ట కష్టాలకి గురి చేసేవారు కూడా ఉంటారు అన్నది ఇందులోని అంశం. ఎన్నో ఆశలతో సౌందర్యని పెళ్లి చేసుకున్న డాక్టర్ విశ్వానికి అమెరికా చేరాక కంట్లో నలుసులా ప్రవర్తిస్తుంది భార్య. కార్డియాలజిస్ట్ ట్రైనింగ్ పొందుతున్న భర్తని డబ్బు చాలడం లేదంటూ కించపరుస్తూ అందాల పోటీలో గెలుపొందటమే తన ధ్యేయమని గొడవపడి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. 5 ఏళ్ల తరువాత క్యాన్సర్ వ్యాధి బారిన పడిన ఆమె భర్త సాయం కోరుతూ తిరిగి వచ్చి క్షమించమని విశ్వం ఎదుట మోకరిల్లుతుంది. పెళ్లి తరువాత ఎలాగైనా విడాకులు తీసుకుని ఇండియాలో ఉండిపోయిన తన ప్రియుడితో అమెరికాలో జీవించే అవకాశం కోసమే అప్పట్లో తానసలు పెళ్లికి అంగీకరించానని కూడా వెల్లడిస్తుంది ఆ అమ్మాయి. ప్రేమ ఖైదీ అన్న మరో కథలో ప్రవాస జీవనంలోని ప్రేమ వివాహం విషయంగా ఓ యువతి ఎదుర్కొన్న పరిస్థితులు, మానసిక సంఘర్షణలు అంశాలు. కథలో 20 ఏళ్ల యువతి అఖిల ప్రతిష్టాత్మక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివే అవకాశాన్ని అందిపుచ్చుకొని అమెరికాలో అడుగుపెడుతుంది. జస్టిన్ డేవిడ్ అనే అమెరికన్ యువకుణ్ణి ప్రేమిస్తుంది. కట్టుబాట్లని, సంప్రదాయాలని దాటేస్తున్నానని మనోవేదన చెందుతూనే అతనితో సహజీవనం సాగిస్తుంది. మరో 5 ఏళ్లకి అతన్ని పెళ్లికి ఒప్పించేప్పటికీ వాళ్లకి ఓ బాబు కూడా పుడతాడు. వైజాగ్లో నివసిస్తున్న తండ్రి చెల్లెలు ఆమెకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో జస్టిన్తో తన ప్రేమ వివాహం గురించి చెల్లెలకి చెబుతుంది. తండ్రిని చెల్లిని కలిసేందుకు భర్త బిడ్డడితో ప్రయాణ సన్నాహాల్లో ఉండగా తను అంతగా నమ్మిన భర్త ఓ మోసగాడని తెలుసుకుంటుంది. ఇలా ఎన్నో వాస్తవ గాథలు డయోస్పోరా సమాజాల్లో ఉంటాయి, తెలుస్తుంటాయి, బయటపడుతుంటాయి. ప్రేమించి భంగపడటాలు, సహజీవనం, సరగశీలతో పాటుగా తరాల నడుమ అవగాహన లేకపోవడం వల్ల జరిగే అనర్థాల గురించి కొంత విశ్లేషణ అందించే ప్రయత్నమే డయోస్పోరా కథా కమామిషు అన్న ఈ వ్యాసం. ఓపిగ్గా విన్నందుకు ధన్యవాదాలు.